ప్రతిరోజు పండుగలో ఫస్ట్ నిన్న మేము టైటిల్ సాంగ్ లాంచ్ చేయడం జరిగింది. టైటిల్ సాంగ్కి నిజంగా చాలా మంచి అప్లాజెస్ వచ్చినాయి, ఎందుకంటే ఒక ఫ్యామిలీ ఓరియంటెడ్ సాంగ్ లాగా, అంటే అందరూ అంటే 10 మంది ఉండగా ప్రతిరోజు పండుగే, పడి నవ్వుతుండగా ప్రతిరోజు పండుగ అని, లిరిక్స్కి సింక్ అయ్యే విధంగా యాక్చువల్గా సినిమాని మొత్తం రిప్రజెంట్ చేసే విధంగా ఈ సాంగ్ ఉంది. ఈ సాంగ్ సినిమాలో చాలా కీలకం, అందుకని మేము కూడా ఫస్ట్ నుంచి ఈ సాంగ్ని మ్యాక్సిమమ్ ఏ థీమ్తో అయితే ఈ సినిమా మేము చేసామో అలాంటి సాంగ్ ఒక టైటిల్ సాంగ్ అయితే చాలా బాగుంటుందని అనుకున్నాం. లక్కీగా అది ఈ సాంగ్కి బాగా యాప్ట్ అయింది. దీన్ని సత్యరాజ్ గారు దీంట్లో యాక్చువల్గా డ్యాన్స్ చేయడం, పాడటం, నెక్స్ట్ ఆయన మీద వచ్చే సాంగ్, ఒక తాత మనవాళ్ళ వాళ్ళిద్దరి మధ్యన ఉన్న ఒక మంచి బంధాన్ని చెప్పే విధంగా ఉంటుంది. అలాగే ఫ్యామిలీ మొత్తం కలిసి ఉంటే ఎలాంటి ఇదైనా సరే ఒక దిగులు ఉండదు అనేది ఈ సాంగ్ లిరిక్స్లో చెప్పడం జరిగింది. దీన్ని కేకే రాశాడు, కృష్ణకాంత్. సబ్జెక్టుకి అనుగుణంగా కథకి మెర్జ్ అయ్యే విధంగా చాలా బాగా రాశాడు ఈ ఈ పాట. అందరూ లిరిక్స్ చాలా బాగున్నాయి బాగున్నాయి అంటున్నారు, దానికి కారణం కూడా మంచి ఆ లిరిక్ రైటరు. అలాగే ఈ సాంగ్ని ఫస్ట్ కృష్ణ ఒక డెబ్యూలో, అంటే మామూలుగా ఈ సాంగ్ చేసేటప్పుడు ఏంటంటే ఇలాంటి ఫీల్ ఉంటే బాగుంటుందని కృష్ణ ఫస్ట్ పాడటం జరిగింది. దాని తర్వాత వేరే 2-3 సింగర్స్తో ట్రై చేసినా సరే మాకు డెఫినెట్గా ఈ చేయడం వల్ల, కృష్ణ పాడటం వల్ల దాని తర్వాత వేరే మేము ట్రై చేసినా మాకు పెద్ద అనిపించలేదు, అందుకని చెప్పి కృష్ణ పాడింది ఉంచేసాం. అలాగే ప్రతి ఒక్కరికి కూడా ఈ సాంగ్ సింకే విధంగా చాలా బాగా ఇదైంది. దట్టు తమనిచ్చిన మ్యూజిక్ ఈ సాంగ్కి, ఎందుకంటే మనకి ఒక ఫ్యామిలీ సాంగ్కి ఏ కైండ్ ఆఫ్ మ్యూజిక్ ఉంటే బాగుంటుందో దాన్ని నిజంగా తమన్ పర్ఫెక్ట్గా ఇచ్చాడు. అలాగే పిక్చరైజేషన్, జై కెమెరా వర్క్ కానీ రిమైనింగ్ అన్ని ఆల్ ఆస్పెక్ట్స్ ఈ సాంగ్కి బాగా కుదిరినాయి. ఇది సినిమాలో వచ్చే 3rd సాంగ్, ఇంటర్వల్ బిఫోర్ వస్తుంది. ఈ సాంగ్కి ఇంత మంచి అప్లాస్ ఇస్తూ అందరికీ నచ్చిన విధంగా మంచి సాంగ్ ఇచ్చారు, మంచి ఫీల్ గుడ్ సాంగ్, రిపీట్ మోడ్లో వింటున్నాం అని చెప్తుంటే చాలా హ్యాపీగా ఉంది. ఈ సాంగ్ని ఇంత పెద్ద హిట్ చేసిన తెలుగు ప్రజలందరికీ కూడా చాలా థ్యాంక్స్. అట్లాగే ప్రతి సాంగ్ కూడా ఈ సినిమాలో చాలా బాగుంటుంది, మంచి మెలోడీగా ఈ సాంగ్ డెఫినెట్గా ముందుకెళ్తుంది. ప్రతి ఒక్కరికి పేరు పేరున చాలా థ్యాంక్స్ చెప్తున్నాను. థ్యాంక్ యూ.